511 టీఎంసీ లో 50% మాదే అంటే 405 టీఎంసీల చిల్లర తెలంగాణ రాష్ట్రం హక్కు ఆఖరి బొట్టు వరకు వదులుకోం మేము వాటిని వినియోగించుకుంటాం కేఆర్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అభ్యంతర పెట్టిన మేము విద్యుత్ ఉత్పత్తి చేస్తాం విద్యుత్ ఉత్పత్తిని ఆపం ఎవరు అడ్డం వస్తారో చూస్తామని ప్రాజెక్టు మీద విద్యుత్ ఉత్పత్తి విద్యుత్ విభాగంలో పనిచేసే అధికారులు వాళ్ళ యొక్క గుర్తింపు కార్డు ఉంటేనే వాళ్ళని అక్కడికి రానిచ్చాలి లేకపోతే వాళ్ళని రానియడానికి లేదు ఎవరిని అక్కడికి రానియొద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినట్టు కనిపిస్తుంది వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఇవాళ తెలంగాణ నీళ్ల నుంచి ఓట్లు సృష్టించగలడు రాసుకోగలడు నీళ్లను అడ్డం పెట్టుకొని ఇటు తెలంగాణ ప్రజలు అటు రాయలసీమ ప్రజల మధ్యలో కుత్తుకలు కోసుకోవడానికి అవసరమైన విద్వేషాలను రెచ్చగొట్టగలడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంత ఈ ప్రాంత ప్రజలకు వీరిద్దరి యొక్క ఎత్తుగడలను మేమందరం కూడా తెలంగాణ ప్రజల యొక్క సహ కేసీఆర్ జగన్ అలై బలై చేసుకొని పంచభక్ష ప్రమాణాలు పంచుకొని తిన్నప్పుడు కానీ ఒకటే కంచంలో తిని ఒకటే మంచంలో పడుకునేటంతగా అనుబంధాన్ని ప్రదర్శించినప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది తెలంగాణ నీటి హక్కులను దారదత్తం చేయడానికి కేసీఆర్ యొక్క ఇది తాతలిచ్చిన ఆస్తి కాదు దేవుడు తెలంగాణ ప్రజలకిచ్చిన హక్కు ఈ నీళ్లను బాలలో ఉన్న కృష్ణా పరివాహక ప్రాంతం రైతులకు ఇబ్బందిగా జీవో 203 ఇవ్వకంటే ముందే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 3 టీఎంసీలు ఆల్రెడీ మొదట్లో ఉన్న 11,000 క్యూసెక్కుల పొక్క ముయ్యకుంటా మొత్తానికి 91,000 క్యూసెక్కులు అంటే రోజుకు 8 టీఎంసీల పైగా పోతిరెడ్డిపాడు ద్వారా 3 టీఎంసీలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా మొత్తం 45 కోట్ల రూపాయల నిధుల మంజూరు చేసినప్పుడే మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినాం శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మరుక్షణం డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు తెలంగాణ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారి మరణ శాసనం రా శాశ్వతంగా ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా మారబోతున్నాయి మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి పెద్దల నాగం జనార్దన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు నాగం జనార్దన్ రెడ్డి గారి ప్రతిపాదన వల్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మేమందరం కలిసి తెలంగాణ రాష్ట్ర గవర్నర్కు మేము ఫిర్యాదు చేసినాం తెలంగాణ రైతుల యొక్క హక్కులకు భంగం కలిగించి ఇవాళ సీమాంధ్ర ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా నీళ్లు తరలించే ప్రయత్నం చేస్తుండు దీన్ని తక్షణమే ఆపండి అని సొంతంగా నేను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ అని చెప్పి మేమే ఫిర్యాదు చేసినాం ఆ రోజు కూడా కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడు నోరు మెదపలేదు ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోవడం వల్ల ఇది పక్కన పెడితే జగన్మోహన్ 203 జీవో ప్రగతి భవన్లని తయారు చేసి పరిపాలన అనుమతులు ఇవ్వడానికి కేసీఆర్ అనుమతి తీసుకోవాలన్న అనుమతి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ దగ్గర తీసుకున్న తర్వాతనే ఆ రాష్ట్రానికి వెళ్ళిన తర్వాత ఆ జీవో విడుదలైంది ఇదే కాదు తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు చంద్రగిరి ఎమ్మెల్యే రోజా గారి ఇంటికి వెళ్ళి రోజా గారు పెట్టిన రోజా గారు నగరి శాసనసభ్యురాలు కేసీఆర్ గారు తిరుపతి దర్శనానికి వెళ్ళి నగరి శాసన బేసిన్లు లేవు బేసజాలు లేవు రాళ్ళ సీమైన రాయల సీమను రతనాల సీమ చేస్తా ప్రతి ఎకరాకు నీళ్లు పారించడానికి నేను సహకరిస్తా అని కేసీఆర్ గారు చెప్పిన రోజు కూడా నేను
వారికి విజ్ఞప్తి చేసినా బహిరంగంగా చెప్పినా కొంత కఠినంగా కూడా మాట్లాడినా. ఒక్కసారి శ్రీమతి రోజే గారు రాగి సంగతి నాటు కోసేజాలు అని నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా నువ్వు ప్రకటించినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఈ బేసిన్ల కోసమే 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకొని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మన నీళ్ళ కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఎందుకు? బేసిన్లు లేకుండా బేసిజాలు లేకపోతే ఈ తెలంగాణ ఉద్యమం ఇంతమంది ప్రాణాలను త్యాగాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మేము ఆ రోజే గుర్తు చేసినాం. మమ్మల్ని చిల్లరగాళ్ళు ఏవో మాట్లాడుతుంటారు, వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పి కేసీఆర్ ఆయన భజన బృందం మమ్మల్ని తిట్టిందారు. కేంద్ర ప్రభుత్వం ఆనాడు విభజన చట్టాన్ని ఏర్పాటు చేసిన 2014 విభజన చట్టంలో అని చెప్పి గుర్తించి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు విభజన చట్టంలో నిర్దిష్టంగా కృష్ణానది జలాల వివాద పరిష్కారం కోసం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని, గోదావరి నదీ జలాల వివాదాల పరిష్కారం కోసం అనుమతుల కోసం నిర్మాణాల కోసం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డును చట్టబద్ధత కల్పించి పార్లమెంట్లో శాసనం చేసి ఇక్కడ కొత్త ప్రాజెక్టులు నిర్మించాలన్నా పాత ప్రాజెక్టుల మీద వివాదాలు పరిష్కరించాలన్నా దానికి కేంద్ర జలశక్తి మంత్రిని చైర్మన్గా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సభ్యులుగా ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను ఇరు రాష్ట్రాల సాగునీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలను అందరూ అందులో మెంబర్స్గా పెట్టి మేము చట్టబద్ధత కల్పించినాం. ఆ చట్టబద్ధత కల్పించిన తర్వాత ఈరోజు నేను మళ్ళీ గుర్తు చేయదలుచుకున్న మీడియా మిత్రులకు, తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నీటి పంపకాలను సమావేశాన్ని ఏర్పాటు చేస్తే సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, సాగునీటి నిపుణులు విద్యాసాగర్ రావు గారు ఈ రాష్ట్రం నుంచి, ఆ రాష్ట్రంలో దేవినేని ఉమామహేశ్వరరావు అదేవిధంగా ఆ ప్రాంతానికి ఒప్పందాన్ని రాసుకున్నారు. ఒప్పందం కాగితాలు కూడా నేను మీడియాకి ఇస్తా, బహిరంగంగా కేసీఆర్కి పంపిస్తా. ఏం రాసుకున్నారే అంటే 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏవైతే నీటి కేటాయింపులు జరిగినాయో కృష్ణానది జలాలలో, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది, 299 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రం వాడుకుంటుంది. ఈ నీళ్లను వివాదాలు లేకుండా మేము వినియోగించుకుంటామని చెప్పి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2015 సంవత్సరంలో మంత్రి హరీష్ రావు గారు, సాగునీటి రంగ నిపుణులు విద్యాసాగర్ రావు గారు ఈ రాష్ట్రం తరఫున, దేవినేని ఉమామహేశ్వరరావు ఆ ప్రాంతం నుంచి కేంద్ర ప్రభుత్వం ముందు ఒప్పందాల సంతకాలు చేసుకున్నారు. అంటే తెలంగాణకు ఇవాళ 66% ఆంధ్రప్రదేశ్కు, 34% తెలంగాణకు నీటిలు వాడుకుంటామని పర్సంటేజీలు ఫిక్స్ చేసిందే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు, విద్యాసాగర్ రావు గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పుడు తెలంగాణకు 34% నీళ్లు చాలు, 34% వాటా కృష్ణా నదీ జలాలలో మాకు సరిపోతుందని సంతకం పెట్టొచ్చిన పెద్దలు ఎవరైతే ఉన్నారో, కేసీఆర్ గారు హరీష్ రావు గారు వీళ్ళే, వాళ్ళ కుటుంబమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 7 సంవత్సరాలల్లో 66% ఆంధ్రప్రదేశ్, 34% తెలంగాణ రాష్ట్రం నీటి పంపకాల్లోనే వాడుకుంటున్నారు.